బ్రేకింగ్ ని చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నిరాధార ఆరోపణలతో రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, ఈ కేసును కొట్టివేయరని కోరిన బాబు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సిఐడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం క్యాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మరి కాపసట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్రేకింగ్ ని చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నిరాధార ఆరోపణలతో రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, ఈ కేసును కొట్టివేయాలని కోరిన బాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సిఐడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం క్యాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మరి కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నిరాధార ఆరోపణలతో రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, ఈ కేసును కొట్టివేయని కోరిన బాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సిఐడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం క్యాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇక మరి కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. చంద్రబాబుకు సంబంధించి ఈ రోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పచ్చు. మొదటిది ఈ రోజు రిమాండ్ పొడిగించడము ఏసీబీ కోర్టు అయితే, రెండోది ఇంతవరకు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టీడీపీ శ్రేణులు కావచ్చు, టీడీపీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏదైతే క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగిందో ఆ చంద్రబాబు నాయుడు పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిందంటే ఆ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఏదైతే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా జరుగుతున్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులు ఎంటర్టైన్ చేయవు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏకవాక్య జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ప్రధానంగా అంటే కస్టడీని కొట్టివేస్తూ చంద్రబాబు అడిగిన పిటిషన్ అయితే పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నోటు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. రీజన్స్ ఏంటనేది అక్కడ తీర్పులో స్పష్టంగా పేర్కొంటారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఉదయమే చూశాము, చంద్రబాబుకి సంబంధించి రిమాండ్ను రెండు రోజులు పెంచుతూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నానికి 2.5 గంటల సమయంలో సిఐడి కస్టడీకి సంబంధించిన పిటిషన్ మీద కూడా ఏసీబీ తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈరోజు క్వాష్ పిటిషన్ విషయంలో కొద్దిసేపు ఆగడం జరిగింది. అయితే 1 గంట మేరకు జడ్జిమెంట్ వస్తుందని తెలిసిన తర్వాత ఏసీబీ కోర్టు చంద్రబాబు కస్టడీ పిటిషన్, ఏదైతే సిఐడి కస్టడీ పిటిషన్ సంబంధించి 2.5 గంటలకి తన తీర్పును వెలువరించబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించబోతుంది. ఏదైతే సిఐడి కోరుకున్నట్టు 5 రోజులు కస్టడీ కోరుకుంటుంది. ఏదైతే చంద్రబాబుకు సంబంధించి తాము విచారించిన దాంట్లో చంద్రబాబు ఏ సమాధానాలు చెప్పలేదు, అయితే దానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంది కాబట్టి 5 రోజులు కస్టడీ కడుగుతుంది. మరి ఏసీబీ కోర్టు 8 రోజులు కస్టడీకి ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబుకి సంబంధించి 2 రోజులు రిమాండ్ పొడిగించడం జరిగిందంటే ఆదివారం వరకు కూడా ఈ రిమాండ్ కొనసాగుతుంది. సోమవారం దీనికి సంబంధించి మళ్ళీ ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ విషయంలో అంటే ఏసీబీ కోర్టు ఇప్పుడు ఏం చెప్పబోతుంది, ఇది మన కస్టడీ పిటిషన్ విషయంలో దాని మీద ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఖచ్చితంగా చూసుకుంటే కనుక కస్టడీ పిటిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేది కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు ఏసీబీ కోర్టు హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టేసిన దర్మిలా ఇప్పుడు ఈ కేసును మరింతగా ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి సిఐడి కోరిక ప్రకారం మరి 8 రోజులు ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏదైతే ఈ కేసు ప్రాథమిక దర్యాప్తు విషయంలో
అప్పుడే ఎఫ్ఐఆర్ కానీ అవి కానీ దాన్ని కొట్టివేయడానికి వీలు లేదు, ఎందుకంటే ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీన్ని జరగనివ్వాలి అని చెప్పేసి కూడా హైకోర్టు భావించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు సంబంధించిన లాయర్లు కూడా స్పందించడం జరిగింది. దీన్ని సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే దీన్ని మొత్తం కూడా మళ్ళీ మరొకసారి చంద్రబాబుకి వివరించిన తర్వాత సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేసే అవకాశం ఉంది. అయితే పిటిషన్ ఎలా వేయాలి ఏంటనే దాని మీద కూడా మరోసారి లాయర్లు చంద్రబాబుతో డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్, ఇదే క్రమంలో అంటే 5 రోజుల పాటు కస్టడీ అడిగినటువంటి పరిస్థితి ఎస్సీబీ కోర్టుకు సంబంధించి, అయితే ఈ నేపథ్యంలో కోర్టు జడ్జి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రిమాండ్ను శిక్షగా భావించవద్దని, అలాగే చట్టం ఎవరినైనా సమానంగానే చూస్తుందని, మీపై ఆరోపణలు మాత్రం వచ్చాయి, దర్యాప్తులు అన్ని తేలితే జైల్లో ఇబ్బందులు ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని కూడా జడ్జికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఆయన ఆరోపణలు అయితే నిరూపితం కాలేదు అని కోర్టు ఒక రకంగా చెప్తున్నాయి, కస్టడీ తర్వాతే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది అని మనం భావించవలసిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా జడ్జి వ్యాఖ్యలు లేదుగా చూడొచ్చు అంటారు. వ్యాఖ్యలు మనము ఎప్పుడు కూడా ఎంత నిందితున్నైనా సరే నిందితుడు కింద జడ్జి కానీ లాయర్లు కానీ కోర్టులో పేల్కొనే కేవలం ఆరోపణలు మాత్రమే అనేది ప్రతి ఒక్క హత్య చేసిన వారికి కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కేసులో అయిన వారికి కావచ్చు, కేసు నిరూపితం అయ్యేంత వరకు నిందితుడు అనడానికి వీలు లేదు. ఆరోపణలు వచ్చిన వ్యక్తి కానీ చూస్తారు. అది చంద్రబాబు విషయంలో కాదు, ఎటువంటి ఈ మామూలు సామాన్యుల విషయంలో కూడా కోర్టు ఆ విధంగానే చెప్తుంది. జస్ట్ ఆరోపణలు, ఆరోపణ నిరూపించాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళ మీద ఉంటుంది, నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఈరోజు జడ్జి మాట్లాడిన దాని ప్రకారం కూడా అందులో ఏ విధమైన తప్పు పట్టాల్సిన అవసరం లేదు, విపరీతార్థాలు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీ మీద ఆరోపణలు వచ్చాయి, ప్రతి వ్యక్తి మీద ఆరోపణలు, ఫస్ట్ కోర్టులో వచ్చేది ఆరోపణలు మాత్రమే. ఆరోపణ నిగ్గుదేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలు చేయాలి. కాబట్టి ఏదైతే దర్యాప్తు సంస్థలకు సహకరించమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆరోపణలు ఏవైతేనే ఆరోపణలకు సంబంధించి ఇంకా విచారణ జరగాల్సి ఉంది, దర్యాప్తు జరగాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబుని అక్కడ జడ్జి ఏదో చెప్పినట్టు కాదు, ఇక్కడ ఆరోపణ ప్రతి వ్యక్తిని కూడా ఎటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కూడా వారిని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా చూడాలి తప్ప ఇప్పుడు కూడా నిందితుడి కింద చూడడానికి వీల్లేదు. సో జడ్జి కూడా అదే ఊహించి అలా మాట్లాడి ఉంటారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇంకోటి ప్రధానంగా 5 రోజులు కస్టడీకి సంబంధించినటువంటి నేపథ్యంలో అడిగింది ఏసీబీ కోర్ట్. సో దానికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉందంటారు, అంటే దాదాపుగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, రెండు కోర్టులకు సంబంధించి కూడా చుక్కెదరే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయని ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? న్యాయ నిపుణులతో మాట్లాడిన దాని ప్రకారము ఈ కేసును చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంతవరకు కూడా క్వాష్ పిటిషన్ మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. క్వాష్ పిటిషన్ లో హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనే ఒక ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పుడు హైకోర్టు కూడా ప్రాథమిక విచారణ దశలో తాము కల్పించుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ కోర్టు ముందు ఒక అంటే దర్యాప్తుకు అవకాశం ఉంది, చెయ్యాలి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక ఇప్పుడు ఏదైతే సిఐడి అది న్యాయవాదులు కోరుతున్న దాని ప్రకారం ఏదైతే కస్టడీకి ఇవ్వాలి అని చెప్పారో ఆ కస్టడీ 5 రోజులు అడిగారు. కానీ ఏసీబీ కోర్టు 8 రోజులు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రిమాండ్ 2 రోజులకు మాత్రమే పొడిగించారు కాబట్టి 2 రోజులకు వరకు ఇస్తుందా, లేకపోతే ఫస్ట్ 2 రోజులు కస్టడీకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ పొడిగిస్తుందా, రిమాండ్ పొడిగించిందా మళ్ళీ కస్టడీకి ఇస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, కోర్టుకున్న అధికారాలు. సో కోర్టు ఈ కేసుకు సంబంధించి మళ్ళీ 2 రోజులు కస్టడీకి ఇచ్చిన తర్వాత సమగ్ర సమాచారం రాలేదు, మళ్ళీ మాకు కస్టడీకి ఇవ్వండి అంటే మళ్ళీ అక్కడ రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోని అంశాలు కాబట్టి ఇటు సిఐడి న్యాయవాదులు ఫస్ట్ కోరుకున్నట్టు 5 రోజులు ఇస్తారా లేకపోతే 3 రోజులు ఇస్తారా, 2 రోజులు చంద్రబాబుకి 2 రోజులే రిమాండ్ పెంచారు కాబట్టి 2 రోజులు ఇస్తారని మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అంతా కూడా జడ్జికి సంబంధించిన అంశం, జడ్జి ఏ విధంగా తీర్పిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నాడు, సుప్రీంకోర్టులో కూడా ఇదే తరహా జడ్జిమెంట్ వస్తుందా అనే ఒక అది కూడా న్యాయవాదుల్లో అయితే నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. రాజశేఖర్, ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.